మిస్టర్ మజ్నూ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. దాంతో తన తరువాత సినిమాపై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. కాగా తన తరువాత సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం దాదాపు సంవత్సరం నుండి అఖిల్ బాబు హీరోయిన్లను చూస్తూ కేరా అద్వానీ, రష్మిక మందన వంటి హీరోయిన్లను పరిశీలించి చివరికి పూజా హెగ్డేను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా పోస్టర్ను కూడా విడుదల చేసింది. వచ్చే నెల మొదటి వారం నుండి జరగబోయే షూట్లో అఖిల్ పూజా హెగ్డేల మధ్య కొన్ని లవ్ సీన్స్ ను షూట్ చేయనున్నారట. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. ఇక ఈ సినిమాను గీతా ఆర్సే నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి భాస్కర్ తో చేయబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి. ప్రస్తుతం పరశురామ్ అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. పరశురామ్ అఖిల్ కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారట. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి చూస్తున్నారు అన్నట్టు ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరి గీతా గోవిందంతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న పరశురామ్ అఖిల్ తో చేయబోయే తన తరువాత సినిమాతో హిట్ కొడతాడేమో చూడాలి. నిజానికి పరశురామ్ చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుని తన తరువాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేయాలని ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కొరటాల శివ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు కూడా ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆ సినిమా ఎందుకో సెట్ అవ్వలేదు, కానీ పరశురామ్ అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. బొమ్మరిల్లు భాస్కర్ సినిమా పూర్తవగానే పరశురామ్ అఖిల్ కాంబినేషన్ లో సినిమా మొదలవనుంది. ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.